తెలంగాణ సెక్రటేరియట్ వద్ద హైడ్రామా నెలకొంది కేంద్ర మంత్రి బండి సంజయ్ ను సీఎం రేవంత్ చర్చలకు పిలిచారు. దీంతో పోలీస్ వాహనాల్లో సీఎం వద్దకు బండి సంజయ్ బయలుదేరారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ నుండి తెలుసుకుందాం. రాజేష్, జీవో నెంబర్ 29 రద్దు చేయాలని చెప్పేసి అశోక్ నగర్ లో గత వారం రోజులుగా నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఆందోళనకు ఇవాళ ఉదయం బండి సంజయ్ బిజెపి రాష్ట్ర కార్యాలయం నుంచి మొదలుకొని ఆ ర్యాలీగా బయలుదేరి అశోక్ నగర్ చేరుకున్నారు. అశోక్ నగర్ చేరుకోగానే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి నిరుద్యోగ యువకులు యువతులు అదేవిధంగా బీజేపీ పార్టీ శ్రేణులు కాసేపు కాసేపు అశోక్ నగర్ లో ఉన్నటువంటి ఆ ఫిల్లర్ నెంబర్ 28 వద్ద హైడ్రామా నెలకొంది. పోలీసులకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు అదేవిధంగా బీజేపీ కార్యకర్తలకు తీవ్రస్థాయి వాగ్వాదం జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో వచ్చినటువంటి కిషన్ రెడ్డిని చూడగానే నిరుద్యోగ యువతి యువకులు ఒక్కసారిగా కేరింతలు కొడుతూ చప్పట్లు కొడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదం చేశారు. అయితే అక్కడి నుంచి నేరుగా సెక్రటరేట్ ముట్టడికి బయలుదేరి వెళ్లాల్సిందిగా ఒకసారిగా విద్యార్థులంతా కూడా బండి సంజయ్ని రిక్వెస్ట్ చేయడంతో అశోక్ నగర్ నుంచి ర్యాలీగా బయలుదేరి దాదాపు 3 గంటల నుంచి కూడా పోలీసులు అదేవిధంగా విద్యార్థులు నిరుద్యోగ యువతి యువకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నడుస్తూ వస్తుంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ కాసేపట్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు చేరుకోనుంది. ఈ యొక్క నిరుద్యోగులు చేసినటువంటి ఆందోళనకు ఆర్ఎస్ పవన్ కుమార్ కూడా చేరుకున్నారు. తమ వంతు మద్దతుగా నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వ నిర్ణయాన్ని స్పష్టం చేయాల్సిందిగా ఆర్ఎస్ పవన్ కుమార్ కూడా బండి సంజయ్తో పాటు కలిసి ఇక్కడికి చేరుకున్నారు. కాసేపట్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించాలని చెప్పేసి వాళ్ళు కూడా భావిస్తున్నారు. జీవో 29 ద్వారా ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు నష్టపోతున్నటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ జీవో నెంబర్ 29 రద్దు చేసి దాని ప్లేస్ లో జీవో నెంబర్ 55 అమలు చేయాల్సిందిగా నిరుద్యోగ యువకులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కనుక దిగొచ్చి తమ నిర్ణయానికి సానుకూలంగా స్పందించకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదంటూ అశోక్ నగర్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద నుంచిగా కాసేపట్లో సెక్రటరీ కు నేరుగా వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగ యువకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. బండి సంజయ్ కూడా కాసేపు ప్రొటెస్ట్ చేసిన తర్వాత ప్రభుత్వంతో చర్చిద్దాము సానుకూలంగా తమ నిర్ణయాన్ని మలుచుకుందామని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా నిరుద్యోగులు మాత్రం ససేమిరా అంటూ రాజేష్ అయితే ప్రస్తుతం బండి సంజయ్ ఎక్కడ ఉన్నారు? రాజేష్, యా బండి సంజయ్ ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లైఓవర్ కిందనే ఉన్నారు. విద్యార్థులతో పాటు కలిసి నడుస్తున్నారు. ఎందుకనంటే బండి సంజయ్ వెళితే వెళ్ళనివ్వని పరిస్థితి నెలకొంది. నేను చర్చిస్తాను ముఖ్యమంత్రితో మాట్లాడుతానని చెప్పినప్పటికీ కూడా విద్యార్థులు ఎవరు వినడం లేదు. తమతో పాటు కలిసే సెక్రటరీకి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ రిప్రజెంటేషన్ ఇస్తాము లేకపోతే తమ ఇబ్బందులను తెలియజేస్తాము లేదా ప్రభుత్వం నుంచి పెద్దలు ఇక్కడ రమ్మానని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ తాను వెళ్తానని చెప్పినప్పటికీ సర్ది చెప్తూ చాలాసేపటి నుంచి విద్యార్థులకు బండి సంజయ్ సర్ది చెప్తున్నారు. సెక్రటరీ వద్దకు వెళ్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి, శాంతితంగా నిరసన చేయాల్సిన మనమే విధంగా చేయడం సరికాదంటూ చెప్పినా విద్యార్థులు ఎవరు కూడా వినడం లేదు. ఎట్టే పరిస్థితుల్లో సెక్రటరీ వెళ్లాల్సిందే అంబేద్కర్ స్టాచ్యూకు, తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి అంబేద్కర్ పాదాలకు బండి సంజయ్ నమస్కరించారు. ఆ రాజ్యాంగం కల్పించే హక్కులు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజ్యాంగం కల్పించే హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాల రాస్తుంది అంటూ కూడా అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ కాళ్లకు నమస్కరిస్తూ ఆ బండి సంజయ్ నివాళులర్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ దాదాపు వందలాది మంది విద్యార్థులు, అందులో పర్టికులర్ గా మహిళలు ఉన్నారు, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ప్రస్తుతం బండి సంజయ్ ఉన్నారు. ఇక్కడి నుంచి నేరుగా సెక్రటరీ వెళ్లాల్సిందే, ముఖ్యమంత్రిని కలవాల్సిందే, రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిందే అనేటువంటి డిమాండ్ తో అశోక్ నగర్ నుంచి వాళ్ళ యాత్ర అంతా కూడా ర్యాలీ అంతా కూడా కొనసాగుతుంది. లక్ష్మీదుర్గ సో రాజేష్ అయితే అంటే స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా వస్తామని చెప్తున్నారు, బండి సంజయ్ చెప్పినా వినే పరిస్థితి లేదు అంటున్నారు కదా, సో మరి ప్రభుత్వ వర్గాల నుంచి ఏమైనా అప్డేట్ వచ్చిందా దీనికి సంబంధించి? ఇప్పటివరకు అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు జీవో 29 మీద. ఎందుకంటే ఒకవేళ 29 మీద ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటే కనుక అది ముఖ్యమంత్రి తీసుకోవాలి, ముఖ్యమంత్రి సలహాలు తీసుకోవాలి, అదేవిధంగా ఇతరత్ర అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి డిసిజన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ప్రభుత్వము అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్న అవకాశం ఉంది. అయితే గడిచిన వారం రోజుల నుంచి కూడా నిరుద్యోగులంతా కూడా అశోక్ నగర్ వేదికగా అశోక్ నగర్ సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి మేము సెక్రటరీకి మమ్మల్ని ఆహ్వానిస్తే మంచిది, లేకపోతే మేమైనా వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ఎస్ రాజేష్, అయితే బీఆర్ఎస్ కూడా కలిసి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు, అంటే ప్రస్తుతం మరి బీఆర్ఎస్ కూడా వీళ్ళతో కలిసి వెళ్ళడానికి ప్రయత్నిస్తుందా, లేకపోతే బీజేపీ తరపు నుంచి బండి సంజయ్ ఒక్కరే విద్యార్థుల తరపు నుంచి వెళ్తున్నారా? యా కాసేపు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా అంబేద్కర్ స్టాచ్యూ వద్దకు చేరుకున్నారు. అంటే ఒకవైపు బీజేపీ నేతలు, ఇంకొక వైపు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ నుంచి కాసేపటికి తమ ఆర్ఎస్ పవన్ కుమార్ వచ్చారు, అదే విధంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వచ్చారు.
వీళ్ళంతా అంబేద్కర్ స్టాచ్యు వద్ద ఉన్నటువంటి ఆ ప్రాంగణానికి చేరుకున్నారు. అంబేద్కర్ స్టాచ్యు వద్ద అంబేద్కర్ నివాళులు అర్పిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలను మాత్రమే మేము ఎండగడుతున్నాం అంటూ కూడా ఎవరికి వారుగా అంటే విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు ఎవరికి వారుగా మద్దతు తెలిపేయడంలో భాగంగానే ఇక్కడికి వచ్చారు. తప్పితే ఇందులో రాజకీయపరమైన అంశాలు ఏవనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట అయినప్పటికీ కూడా బండి సంజయ్ ఇచ్చినటువంటి మద్దతు ఏదైతే ఉందో అది దాదాపు 4 గంటల నుంచి కూడా కొనసాగుతుంది. కాసేపు క్రితమే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరు చేరుకున్నారు. మరి వీళ్ళందరూ కలిసి సెక్రటరీకి వెళ్తారా, కేవలం విద్యార్థుల తరఫున రిప్రజెంటేటివ్ గా బండి సంజయ్ మాత్రమే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి చర్చిస్తారని మాత్రం చూడాలి రాజేష్. అయితే చర్చలకి బండి సంజయ్ మాత్రమే సీఎం రేవంత్ చర్చిద్దాం రండి అని చర్చలకు ఆహ్వానించినట్టు తెలుస్తుంది కదా. సో మరి వీళ్ళందరి తరపు నుంచి కూడా ఎన్ని పార్టీలు కలిసినా సంజయ్ ఒక్కరే వెళ్లే అవకాశం ఉందంటారా రాజేష్? అంటే ప్రభుత్వం నుంచి అఫీషియల్ గా బండి సంజయ్ గానీ నిరుద్యోగులకు గానీ యువతకు గానీ ఎవరికి కాల్ రాలేదు. కానీ దాదాపు మన వారం రోజుల నుంచి కూడా మీరంతా ఆందోళన చేస్తున్నారు, మీకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఉంది, మేము కూడా వచ్చాం కాబట్టి ఉదయం నుంచి మనం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. ఈ ఆందోళనలు కాస్త విలంబ చేసుకుంటే నేను వెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడి జీవో నెంబర్ 29 రద్దు చేసే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పి బండి సంజయ్ విద్యార్థులతో కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇది గత కొద్ది రోజులుగా ప్రభుత్వం కావాలనే ఆనిస్తుంది, తప్పితే ఇందులో వేరే ఉద్దేశం లేదు. ఒకవేళ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మాకు న్యాయం చేసేవారు లేరు కాబట్టి మీతో పాటే మేమంటూ విద్యార్థులు ఒకసారిగా బండి సంజయ్ని చుట్టుముట్టారు. ఆయన వాహనం చేయకుండా వాహనాన్ని దాటి బయటకు వెళ్లకుండా దాదాపు 3.5 గంటల నుంచి ఆయనతో పాటే ఉంటున్నారు. పోలీసులు వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి వాహనాలకు అడ్డు తగలడం, అక్కడి నుంచి వెళ్లకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయడం, ఉదయం నుంచి కూడా ఉదయం 11 గంటల నుంచి అశోక్ నగర్ నుంచి మొదలుకుంటే టువర్స్ మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్, అదేవిధంగా విద్యానగర్ నుంచి చికటిపల్లి నుంచి వచ్చేటువంటి వాహనాలు కంప్లీట్ గా వాళ్ళు బ్రేక్ చేశారు. ఇటు లిబర్టీ చౌరస్తాకి చేరుకున్న తర్వాత సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలు, ఇటు మాసబ్ బ్యాంక్ నుంచి వాహనాలు కంప్లీట్ గా బ్రేక్ అయ్యా ఎట్టి పరిస్థితిలో జీవో నెంబర్ 29 మేము సాధించే వరకు వెనకడుగు వేసేది లేదనేది విద్యార్థులు బీచ్మించుకొని కూర్చున్న మాట. ప్రస్తుతానికైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యు వద్దనే నేతలంతా ఉన్నారు, ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు, అదేవిధంగా బండి సంజయ్ ఉన్నారు. ఒకవేళ బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫోన్ లో సంప్రదిస్తే కనుక తనకు అపాయింట్మెంట్ దొరికితే ఈ ఇష్యూని ముఖ్యమంత్రికి నేరుగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని చెప్పేసి బండి సంజయ్ ఏమైనా ఆంధ్రజ్యోతి అబ్దరీగా చెప్పినటువంటి మాట. సో దీన్ని దృష్టిలో ఉంచుకోండి, భద్రతగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బండి సంజయ్ని ప్రత్యేకంగా పిలిచి మాట్లాడతారా లేదంటే నేరుగా సెక్రటరీకి వెళ్ళే రిప్రజెంటేషన్ ఇచ్చేస్తారా అన్నది మాత్రం చూడాలి. ఏది ఏమైనప్పటికీ కూడా లక్ష్మీ దుర్గా ఇక్కడ నుంచి ఖచ్చితంగా సెక్రటరీకి వెళ్తామని వాళ్ళు బీచ్మించుకొని కూర్చున్న పరిస్థితి. రాజేష్, అయితే ఇప్పటి వరకు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే కనుక బండి సంజయ్ ఒక్కరే వెళ్ళడానికి స్టూడెంట్స్ ఒప్పుకోవడం లేదు, కన్విన్స్ చేసినా కానీ వినే పరిస్థితి లేదు. సో స్టూడెంట్స్ కి సంబంధించి కొంతమంది ముఖ్యమైన వాళ్ళు ఎవరన్నా సంజయ్ తో కలిసి వెళ్తే వెళ్ళడానికి సిద్ధమైతే పోలీసులు అసలు అనుమతించే పరిస్థితి ఉందంటారా? లేదు, ఎందుకంటే రేవంత్ బండి సంజయ్ని అరెస్ట్ చేయాలంటే కనుక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి టెక్నికల్ గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగే అంశం ఉన్నప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేసి ముందస్తుగా తరలించే అవకాశం ఉంటుంది. కానీ ఆ విద్యార్థులు ఇక్కడ దాదాపు ఒక 200 నుంచి 300 మంది పైగా విద్యార్థులు బండి సంజయ్ని తీసి పోలీసులు వాహనాల్లో తరలిస్తే కనుక నేరుగా వెళ్లి వాహనాలకు అడ్డు తగలే పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసుల వాహనాలను కనీసం కదలనివ్వట్లేదు. వాళ్ళకంటే ముందుగానే పోలీసుల మూమెంట్ ని ముందుగానే విద్యార్థులు పసిగడుతున్నారు, ఎక్కడికక్కడ రోడ్లను బైండ్ ఓవర్ చేస్తున్నారు, బారికేడ్లను సైతం బ్లాక్ చేసి బండి సంజయ్ తమతో ఉంటేనే తమకు న్యాయం జరుగుతుంది అనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. అయితే అందరితో పాటు కలిసి సెక్రటరీకి వెళ్తే లా అండ్ ఆర్డర్ సిస్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని నేను ముఖ్యమంత్రితో మాట్లాడతాను, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఈ సమస్యని సార్ట్ అవుట్ చేసే ప్రయత్నం చేశానని చెప్పినా కూడా మీరు వెళితే ఒకవేళ ఫోన్ లో మాట్లాడినా మీరు వెళ్ళినా కూడా మా సమస్యకు పరిష్కారం దొరకదు, మీతో పాటే మేమొస్తామనేది విద్యార్థులు పదే పదే చెప్తున్నారు. దీనిపైన బండి సంజయ్ చాలాసార్లు కన్విన్స్ చేశారు, అయినప్పటికీ కూడా వాళ్ళు వినలేదు. సో ప్రస్తుతానికైతే తెలుగుదల పేరు వద్ద పోలీసులు అందరినీ ఆపారు. ఇటు విద్యార్థులను అటు టీఆర్ఎస్ వచ్చిన నేతలను బండి సంజయ్ అందరినీ కూడా పోలీసులు ఆపి సర్వే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి వాళ్ళు వింటారో లేదనేది చూడాలి, ఎందుకంటే సెక్రటరీ దగ్గర దాకా వచ్చిన పరిస్థితి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము సెక్రటరీకి వెళ్ళి ముఖ్యమంత్రికి నేరుగా రిప్రజెంటేషన్ ఇస్తాము, తమ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి విద్యార్థులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. కొంచెం బ్యాక్ వస్తున్నాం కదా.